నమస్కారం నాగభూషణ్ గారు. నో ప్రాబ్లం. నమస్కారం శాంతరారు. మీరు నన్ను మీరు చెప్పింది వాస్తవం సార్. అనేక మార్లు మీరు చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు, 4 పార్లమెంట్ సీట్లో 3 అదృష్టం కొద్దొచ్చాయి, ఒకే ఒకటి వచ్చిండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము రాజకీయంగా తొక్కేశాం, 11 సీట్లే ఇచ్చాం, మిగతా పని మీరు చేయండి అని కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు భవితయ్యాన్ని అప్పజెప్పారు. మాకు ఏమి రాకపోయినా పర్వాలేదు, మా పిల్లలు మేము చదివించుకుంటాం, మా సంగతి మేము చూసుకుంటాం, మా తిండి తిప్పలు మేము చూసుకుంటాం, మా బతుకు మేము బతుకుతాం, కానీ లా అండ్ ఆర్డర్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిలాగా చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భయంకరంగా ఉంది, ఆ భయాన్ని తీసేశాం, స్వేచ్ఛగా ఉంచండి అని మెసేజ్లు వస్తున్నాయి. అది మీరందరూ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడగొట్టిన, 11 సీట్లు ఇచ్చిన ఢిల్లీలో ఏం చేస్తున్నారో చూడండి. హలో. ఎస్ సార్, మాట్లాడండి. సంసరారు, ఏం లేదు సార్. ఇప్పుడు అసూయ అనేది మనిషికి పతనానికి నాంది. ఎందుకంటే ఆయన ఇంకా కలల ప్రపంచంలోంచి బయటికి రాలే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం కూడా. ఇంకా ఇప్పుడు ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళే ఎందుకు వేసామా ఓట్లు, ఈ 40% ఎందుకు వచ్చినాయా, మనం వేసి పొరపాటు చేసాం, మనం ఏదో ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది ఇప్పుడు వేసిన ఓటర్లు కూడా బ్యాక్ టు పెవిలియన్ లెక్క కూటమి వైపుకు వస్తామన్నారు. ఏది నాయకులు కాదు, నేను చెప్పింది ఓటరు. సో ఇంక జీవితంలో ఇటువంటి పొరపాటు చేయకూడదని ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అతనికి ఏ మొహం పెట్టుకొని మరి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, అందులో ఎంపీని కొట్టారని చెప్పి అందులో కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఆయనకు ఆ రోజున రఘురామకృష్ణరాజుని సిఐడి ద్వారా తీసుకెళ్లి కొట్టిన సంగతి మర్చిపోయాడా అనేది ఒకటి అతను చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను ఇందా పర్టికులర్ గా ఆ లైవ్ చూశానమాట, సాక్షి ఛానల్ పెట్టల్లా. ఏంది అసలు ఇతను ఎన్ని అబద్ధాలు ఆడతాడా, ఏ విధంగా అబద్ధాలు ఆడతానికి ఇతని యొక్క చాతుర్యత ఉపయోగిస్తాడని చూస్తే నాకేమనిపించిందంటే, అక్కడ అఖిలేష్ యాదవ్ లేకపోతే శివసేన వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అతను ఇంకా నేను సీఎంనే అనుకుంటున్నాడు, ఆల్రెడీ ఎలక్షన్ ఇంక 2 నెలలు ఉన్నాయని అనుకుంటున్నాడు, ఏదైనా ఏదే ఆయనకి పిచ్చి పరాకాష్ లాగా తొగలక్ అనే పేరు పెట్టినందుకు నిజంగానే ఆ విధమైనటువంటి వర్షంలోకి వెళ్తా ఉంది అక్కడ ఆయన పరిస్థితి చూస్తా ఉంటే. ఇవాళ కేంద్రం ఇక్కడ మీరు చెప్పినట్టు కింద గవర్నర్ దగ్గరగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఓకే అంతవరకు ఇది ఓకే. ఢిల్లీ వెళ్ళి ఆయన ఏం చేస్తాడు సార్ అక్కడ. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు 4 రోజులు కూడా, 2 నెలలు కూడా కాలేదు, మనం కనీసం ఎవరైనా ఒక కార్యక్రమం 1 ఇయర్ ఛాన్స్ ఇస్తారు ఎవరికైనా, 1 ఇయర్ దాకా ఎవరు మాట్లాడరు. ఇతను నిన్నే వచ్చి అసెంబ్లీ దగ్గర గొడవలు వేసి ఎస్ఐని సిఐని ఏ మస్తున్నారు, నీ సంగతి తెలుస్తుంది, డెమోక్రసీ ఇన్ని ఇందులో నుంచి తెర పట్టాలు కట్టుకొని మరి ఇంతమందిని చావులకు కారణమైనటువంటి ముఖ్యమంత్రికి ఇవాళ గుర్తుకొచ్చి రాష్ట్రంలో లాండాడరా. ఇవాళ మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమి అభివృద్ధి వైపు వెళ్తుంది అనేది అతనికి అర్థమైపోయింది సార్. ఇంకోటి ఏంటంటే, బాగా ఫ్రస్ట్రేషన్ అతను, కేంద్ర ప్రభుత్వం ఏదైతే 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వటం, తర్వాత రెండోది పోలవరం మేము పూర్తి చేస్తానంటాం, మొన్న చంద్రబాబు నాయుడు గారి 8 సబ్జెక్టుల మీద ఇచ్చేస్తే 7 సబ్జెక్టులు ఓకే చేశారు దరిదాపుగా అన్ని, ఆ దుగ్గరాజ పట్టణం ఒక పోర్టు తప్పితే మిగతా అన్ని ఓకే అని ఇవాళ. సో అతనికి ఉక్రోషం పట్టలేకపోతా ఉన్నాడు, ఏదో రకంగా అది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఇవాళ. అందుకనే నేను TV5 ప్రేక్షకుల ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ ద్వారా కూడా మనం సమన్వయం పాటించాలని అవసరం ఉంది. చట్టం తన పని చేసుకెళ్లే పరిస్థితి దగ్గరలో ఉంది కాబట్టి ఇవాళ అతను అరాచకాలు సృష్టించడానికి సిద్ధపడతాడు, లేదా అబద్ధాలు సృష్టించడానికి సిద్ధపడతాడు. మరి ఇన్ని రోజుల నుంచి TV5 ఏబిఎన్లు అన్ని ఛానల్స్ ని ఆంధ్ర రాష్ట్రంలో బ్యాన్ చేసిన వ్యక్తి డైరెక్ట్ గా ఢిల్లీకి కంప్లైంట్ పెట్టాడు, అక్కడ మా ఛానల్స్ రావడం. ఆయనకి ఏది తీసుకున్నా సరే 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు అది నెమ్మడి చూపిస్తున్నాయండి. అందుకని ఇవాళ డిఫెన్స్ లో పడ్డాడు అతను, ఆ డిఫెన్స్ లో పడి అది ఏ స్థాయికి వెళ్ళింది అనేది పరాకాష్ట మనం ఆలోచించాలి. తప్పకుండా నాగభూషణం గారు. యా ఢిల్లీలో వీరి పప్పులేం ఉడకలేదు సార్, అక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు. ఆనంద్ గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టు, రజనీ మేడం చెప్పినట్టుగా, దయచేసి ఎవరెవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, లిస్ట్ ఇచ్చినట్టయితే కూటమి కూడా హెల్ప్ చేసి ఉండేది, కేసులు రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు.